కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి చంద్రశేఖర్ రెడ్డి అనే కేబుల్ ఆపరేటర్ పై పెద్దన అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కేబుల్ కనెక్షన్ వ్యాలిడిటీ అయిపోయింది, రీఛార్జ్ చేసుకోమని చెప్పినందుకు చంద్రశేఖర్ రెడ్డి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణం బీట్ కానిస్టేబుల్ చూస్తుండగానే జరిగింది. కత్తిపోట్ల కారణంగా కడుపులోని పేగులు బయటికి రావడంతో చంద్రశేఖర్ ఆసుపత్రికి పరుగు పెట్టాడు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రుని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డిసి బిల్లు 10వ తారీఖు అయిపోయింది, రీయాక్టివేషన్ చేసుకోవాలి అని చెప్పిన, అంటే ఇవాళ అప్పుడు చేస్తా తెలియలేదా అని, అంటే సార్ మీ పేరు చెప్పండి, నాకు వెయ్యి కనెక్షన్ నాకు ఎవరు తెలుదని చెప్పిన, అంటే వాడు ఇంకా నేను షాప్ బంద్ చేసినారు, నేను అట్లా ఎవరింటికి వెళ్ళి అట్లా దేవలంకి వెళ్ళి వచ్చిన బండి ఆడబెట్టి ఎన్నికి రిటర్న్ వచ్చినాక బండి తీసుకుంటుంటే వచ్చి గబగబ కొట్టి పొడిచినాడు. బీట్ కానిస్టేబుల్ కానీ చూసినాడు. నేను పరిగెత్తుకుంటా నా భార్య దగ్గర కొడుకు దగ్గర పోయినా, ఏమన్నా చెప్పండి నన్ను బతికేయండి ప్లీజ్ దాని అనేవాడు.